పేపర్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం, పేపర్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం. తేనెటీగల చురుకుగా ఉన్న ఇప్పుడు పని పాట లేకుండా ఏగల తోలుతున్నారే వీరే మన హీరో. పేరు యజ్ఞరామ మధుసూదన్ రావు, బిఏబిఎల్. ఏగల తోలడం గురించి ఒక గ్రంథమే రాయగలరు వీరు. అంత అనుభవం ఉంది అయ్యగారికి. ఈవిడే హీరో గారిని కట్టుకున్న ఇల్లాలు హీరోయిన్. అయ్యగారి కంటే అమ్మగారు కొంచెం కలవారు. ఈవిడ సహాయంతోనే వీరు కాలక్షేపం చేస్తున్నారు. ఈవిడ పేరేమిటో తెలుసా? ఈవిడ పేరు కోకిల. కాఫీ ఇచ్చి వెంటనే పారిపోవడమేనా? కసిట్రా చప్పు రావే. చట్టం తెలిసిన అయ్యగారికి ఎప్పుడూ చెప్పల బుద్ధే. మొదటి నుంచి వీరి బుద్ధి ఇంతే. వీరిద్దరూ మొదట కలుసుకున్నది ఎక్కడో తెలుసా? పెళ్లి చూపుల్లో. ఆ బ్లూ చీర కట్టుకొచ్చేదా లేక ఎరుపు చీర కట్టుకొచ్చేదా? ఎవరు పెళ్లి కూతురు? మొత్తానికి చూస్తుంటే ఇద్దరు పెళ్లి కూతురులాగే ఉన్నారు. సాంప్రదాయ ప్రకారంగా జరిగింది. అలాగే ఓ మంచి పాట పాడమ్మా. పాట రాదంటే వదిలేండి మామా. మల్లెల గుండెలలో ఎవరు పల్లవి పాడ
शाबाश भले చూపులకు వచ్చినప్పుడు మీ ఇంట్లో లడ్డూలు తినం చూడు అవి అట్లాగే గుండెలో ఉండిపోయాయి అంటే మీకు పాసిపోయిన లడ్డూలు పెట్టామంటారా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు మనసులో అంత మధురంగా నిలిచిపోయాయి అంటున్నానే ఆ జ్ఞాపకం సరే గానీ ముందు మీ ప్రోగ్రామ్ జ్ఞాపకం ఉందా లేదా ఏం ప్రోగ్రామ్ చక్కగా ఉంది మా ఆయన కూడా కచేరికి వెళ్తున్నారు అన్నట్టు మీకు కోర్టులో కేసు ఉందో లేదో గానీ రోజు ఒక కచేరి ఉంటుంది ఈ రోజు భరతనాట్య కచేరి మీరే అధ్యక్షత ఆ తీసుకోండి నా తలకాయ పోల్ దండ తెచ్చుకుంటారా నా మెడలో వేసుకుంటారా అని నేను వాళ్ళని అడిగానా ఏమిటి నా చెయ్యి పెడితే వాళ్ళు పైకి వస్తారని నమ్మకం నేనే చేయేశా ఓ బిడ్డ పుట్టింది కదా చాలు చాలు పర్వాలేదు లేవే మూడు పిల్లలమే కదా బయట వాళ్ళు వచ్చేవారు మన మాటలు వినంతలే ఈరోజు ఆడబోతుంది బృంద అది నేను తప్పటి నుంచి ఎక్కడెక్కడో ఆడుతూ వచ్చింది ఇవాళ రవీంద్ర భారతిలో ఆడుతుంది వకీల్ గారి ఏకైక కృషి ఈ పాప ఒక్కటే పేరు మంజు హాయ్ స్కూల్ అయిపోయిందా రా నీకంటే బరువైన పెట్ట ఏం చదువు నా కర్మ రా 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 ఏ నీ కూతురు టైం కి రావట్లేదు రోజు ఏ రోజు వచ్చింది ఈ రోజు రావడానికి ఏం చేయమంటావు నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నాకు అస్సలు కలిసి రావట్లేదు ఏమిటండి ఆ మాటల మతి సుతి లేకుండా తెలుసునే ఊరికే ఎత్తిపడవకు నీ డబ్బుతోనే నేను కాలక్షేపం చేస్తున్నా నాకు తెలుసును ఎప్పటికైనా జరగదు నాకు టైం వస్తుంది అయ్యో ఎందుకండి ఇలా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు కేసు వస్తుంది అని ఇంట్లో కూర్చునే కన్నా ఏదైనా ఒక పెద్ద వకీల్ దగ్గర జూనియర్ గా చేరచ్చు కదా ఎవరు తెచ్చుకుంటాడే ఎవరు తెచ్చుకుంటాడు నా పరువు కాస్త వదులుకొని జూనియర్ గా చేరి వాళ్ళ చుట్టూ తిరిగానే అనుకో వాళ్ళ ఇంట్లో సేవలు చేసి వాళ్ళ పిల్లలకి జ్వరపాట పాడుతూ కూర్చోవాలి ఒక్క కేసులో నీవే నా సంగతి చెప్తాను అప్పుడు ఈ కరాటే వీరులు చేసిన ఫైట్ చూశాను వారి మనస్సు శక్తి వేగం అన్ని ఒకే సమయంలో ఒకటిగా పనిచేశాయి వీరంతా ఈ ఇటుకలు తీసి పగలగొట్టడం చూసినప్పుడు నేను కూడా ఒక రెండు మూడు ఇటుకలు తీసి పగలగొడితే ఎలా ఉండును అనిపిస్తోంది మనసుకు తోచిన చెప్పాను మీరు నవ్వడం బాగలేదు ఏ సార్
ఏదో తొందరపడి పగలగొడుతానందుకు ఇలాగా ఇవేవో గట్టిటికలాగా ఉన్నాయండి. వీటిని పెట్టి ఇల్లు కట్టుకోవాలి కానీ వీటిని పగలగొడితే ఎలాగండి? పగలగొట్టండి. ఎరక పేరుకున్నాను, పగలగొడతాను. సరే, నా ప్రయత్నంలో నాకేదైనా జరిగితే నా అడ్రస్ బ్యాక్ పాకెట్లో ఉంది, నన్ను కాస్త మా ఇంటికి చేర్చండి సార్. ఇప్పుడు ఇవి పగలగొట్టాలి అంతే కదా? అంతే. చేత్తో చేత్తో కొట్టాలి. కుడి చేయి గోవింద. ఇవి రెండిటికిలండి. పర్వాలేదు కొట్టండి. నేను కూడా కొన్నాళ్ళు కరాటే విద్య నేర్చుకున్నాను. పెళ్ళైన తర్వాత పెళ్ళందాడి నుంచి నన్ను నేను కాపాడుకోవచ్చునే సదుభిప్రాయంతో, కానీ ఆ తర్వాత ఆపేయాల్సి వచ్చింది. ఎందుకంటే అది నాకంటే చక్కగా ఫైట్ చేస్తుంది, కత్తి లాంటి నోరు, దానికి నోటు దురుసు ఎక్కువ. ఏమిటే వంకాయలు తరుగుతున్నావు? రాత్రి భోజనానికి వంకాయ కూర చేద్దామని. కూర ఇవాళ రాత్రి 6 గంటలకు భోజనం పెడతామని చెప్పాను కదా నీకు. అక్కడికి వెళ్ళి ఫోన్ చేయాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుందండి. అక్కడికి వచ్చే వాళ్ళంతా సెంటు పూసుకొస్తారు, ఉస్సు బుసని ఇంగ్లీష్ లో నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. నాకు ఒకటే అర్థమే చావుదు. ఏమిటో ఇది, చెమటకం కోసం సెంటు పూసుకుంటారు, చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడతారు, పుట్టినప్పుడు అన్ని నేర్చుకుని పుడతారా? అన్ని పొరుపున అవే అలవాటు అయిపోతాయి. సాకు చెప్పి తప్పించుకోకు. అవును, అక్కడికి వచ్చే వాళ్ళకి ఇంకటి జ్ఞానమే ఉండదు. నేను ఇబ్బందిలో పడిపోతానండి. ఆ రోజు హెడ్ మాస్టర్ గారి ఇంటి ఫంక్షన్ లో నన్ను పాడమని ఒకటే బలవంతం చేశారు. ఏది చెప్పినా ఏదో ఒక అబ్జెక్షన్. నేనే కోకిని వచ్చాను. లేచి డ్రెస్ మార్చుకు బయలుదేరండి. M for man, L for lady, K for kiss. Oh, come on Madhu, come on, come on. Rama Kokla, ra. Namaste. ఇంతసేపు మీకోసం భోంచేయకుండా వెయిట్ చేసాం, కానీ మన నాట్యాచారు నాగరాజు ఆకలి ఆకలిని అల్లాడిపోయాడు, అందుకనే కూర్చున్నాం. కోకిలమ్మా, కోకిల బయట పార్టీలకు ఇది లోకంలో 8వ వింతే అందుకే లేట్ అయిందా? అదేం కాదు, వచ్చేదవలో బస్సు ఆపేశారు. బేగం పెట్టి వచ్చేసరికి స్టూడెంట్స్ కి డ్రైవర్స్ కి గొడవ. స్టూడెంట్స్ అందరు కలిసి జై కొట్టమన్నారు. అక్కడ వాళ్ళకి జై కొట్టి తినగా మలకపాటి చేరుకున్నాం. అక్కడ రేసు గుర్రాలన్నీ ఆపేసి ఉంటాయి. అది కాదు, అక్కడ డ్రైవర్స్ ఆపేశారు, అక్కడ వాళ్ళు జై కొట్టమన్నారు, వాళ్ళకి జై కొట్టి తినగా ఇక్కడ వచ్చారు. మధు కామని ఈవేళ పార్టీకి రాలని చెప్పింది, నువ్వు కూడా రాకపోతే పార్టీ డల్ కొడుతుందేమోనని భయపడిపోయాను. ఎవరు? సినిమా యాక్టర్ కామనియా? అవును, ఆవిడ నా క్లయింట్ బ్రదర్. ఆవిడ రాలేదా? ఏమండి, ఒంట్లో బాగాలేదా? అదంతా ఏం లేదు, ఈ రోజు షూటింగ్ లో 80 ఏళ్ల ముసలి వేషం ఇస్తుంది. ఓహో, ఆ మేకప్ లో ఇక్కడ రావడం సిగ్గుపడి ఉంటారు ఆవిడ. అది కాదు లాయర్ గారు, 80లోంచి 20లోకి రావాలిగా. మధు ఏంటి మీ ఆవిడ అసలు మాట్లాడదా? దానికి కొంచెం సిగ్గెక్కువ సార్. ఇట్స్ ఆల్ రైట్, మనం మాట్లాడుకుంటే ఎలా, ఇక ఫోన్ చేద్దాం. కమ్ ఆన్ గో అహెడ్. గమనించరా? గమనించాను, అందుకనే బాదుషాని మిరపకాయ చట్నీలో ముంచుకుని తినేశాను. నాలిక మండుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి, ఎందుకనో తెలియడం లేదు. అయ్యో సార్, అది రియల్ అనుకుంటున్నారా? సేమ్ గోల్డా కవరింగ్, డౌట్, మరేం లేదు. నాకేం తెలుసు, నే చేయించానా? తినవయ్యా. నాకు స్పూన్ తో ఫోన్ చేయడం చేత కాదు. చేత్తో తిందామంటే ఎందుకు చేత్తో తిన్నావే అని కోపడతారు. వాళ్ళు బాదుషాని బండరాయిలా చేసి పెట్టాలా? స్పూన్ తో గుచ్చేసరికి వెనక పిల్ల పైకి ఎగిరింది. గబ్బులేలాంటిదానివి, నేను చేసుకున్న కర్మలేవే. అది తెలిసేగా నన్ను పెళ్లి చేసుకున్నారు.
మీరు తెలివైన వారు, నాకు ఏవలకడు తెలియదు. బాగా చదువు సంస్కారం ఉన్న అమ్మాయిని చూసి చేసుకొని ఉండాల్సింది. నా వల్లేగా మీకు అవమానం కష్టమని నేను కృష్ణగాన్ సభలో పాట కచేరికి ప్రెసిడెంట్ చేయడం ఒప్పుకున్నాను. తర్వాత వాళ్ళు ఎవరు కనిపించలేదు, విషయం ఉంటే కనుక్కొస్తాను. మీరుగా వెళ్ళడం ఎందుకండి? వాళ్ళొచ్చి తీసుకువెళ్ళడం న్యాయం కదా. ఒక పని అంటూ ఒప్పుకున్న తర్వాత మన ధర్మం మనం నెరవేర్చాలి. విషయం ఏంటో కనుక్కొస్తా. పై మంచి పని కూడా. చాలా కులాసైనా, అంతా కులాసైనా. మంచి స్కూల్కి వెళ్ళిందా? పెద్దమ్మ పెద్దనాయన కులాసాగా ఉన్నారా? వాళ్ళకే అంతా కులాసైనా ఉన్నారు. ఏం బాబు గారు, కోర్టుకు వెళ్ళడం లేదు ఏమిటి మీరు అసలు? లేదు, అచ్చంపేట నుంచి సరాసరి ఏరోప్లేన్ వచ్చాడు. ఒంటి బ్రాహ్మణి ఎదురు చిన్న చాలా వ్యధ ప్రశ్నలు విడును. విడొస్తానే. బావగారికి ఎప్పుడు వేడా కొలాలి. నువ్వేమీ అనుకోకు, వారికి నా మీద చాలా ప్రేమ. లేనే లేదు. పొలా ఇంకా సరే సరే. ఒరే మూర్తి, ఏదైనా ఉద్యోగం చేసే ఉద్దేశం ఉందా లేదా? అందుకే కదా దిగాను. ఊళ్ళో అంతా చేరి నన్ను పంపించేశారు. సినిమాలో నటించాలి ఉద్దేశం. ఈ మధ్య కొత్త ముఖాలకి భలే చాన్సటగా. మధు మధు రా బ్రదర్.